ఏడు నెలలుగా ఆగిపోయిన జీతం విడుదల ఉప ముఖ్యమంత్రివర్యులు దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారం ముప్పై కోట్లు రూపాయలు వేతన బకాయిలు విడుదల శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికుల సమస్యకు పరిష్కారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది ఇందులో పనిచేసే ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు అందటం లేదు ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికుల సమస్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాగానే పరిష్కారం లభించింది రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు ఇందులో పనిచేస్తున్న ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికుల ఏడు నెలల జీతాలు బకాయిలు చెల్లింపుపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక వెయ్యి మూడు వందల నలభై ఒక్క గ్రామాల్లో సుమారు ఇరవై లక్షల జనాభాకు ఈ స్కీం ద్వారా తాగునీరు అందుతోంది ఈ స్కీం నిర్వహణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేసే ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికులకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి వేతనాలు నిలిచిపోయాయి ముప్పై కోట్ల రూపాయలు మేర పెండింగ్ వేతనాలు ఆగిపోయాయి కార్మికులు విధులకి దూరంగా ఉన్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి రాగానే గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులను ఆరా తీశారు ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు ముప్పి కోట్లను వేతనాల కోసం విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కార్మికుల వేతన బకాయిల సమస్యపై సత్వరమే స్పందించిన ఆర్థిక పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలిపారు ప్రభుత్వ విభాగాలు సానుకూల దృక్పథంతో పనిచేసేలా దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు